రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. రాస్తూనే ఉందాం 7వ భాగానికి స్వాగతం. భోగాది వెంకటరాయుడు గారికి నమస్కారం సార్. అలా ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి పన్నుల ఎగవేత ఘట్టాన్ని ఘట్టాలు ఘట్టాలుగా మీరు ఉదయంలో విశదీకరించి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గగ్గోలు పెట్టేలా మంటలు పుట్టించినటువంటి ఒక జర్నలిస్టుగా చరిత్రలో నిలిచిపోతారు. అట్లాగే నాకు అనిపించింది ఏంటంటే, తెలుగు జర్నలిజం చరిత్రలో ఉదయం దినపత్రిక ఒక సంచలనం, ఒక విస్ఫోటనం. మరీ ముఖ్యంగా ఆ ఉదయం దినపత్రికలో ఈ పరిశోధనాత్మక కథనం ఏదైతే ఉందో అది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి ఒక పునాది లాంటి కథనం అని ఇప్పటికీ నేను నమ్ముతాను. ఎందుకంటే అది చదువుతూ పెరిగినటువంటి తరంలో వాడిగా నేను చాలా గర్వపడతాను మిమ్మల్ని, ఆ దానికి సంబంధించి మిమ్మల్ని ఇట్లా ఈ ముఖాముఖి కార్యక్రమం చేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతుంటాను. ఆ తర్వాత ఇటువంటి కథనాలు ఏమైనా వండి వచ్చారా ఉదయంలో? ఉదయం అనేది ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి మాన్యువల్ లాంటిది తెలుగులో, ఈనాడులో కూడా వచ్చాయి అప్పుడప్పుడు, కానీ అవి జర్నలిస్టులు పరిశోధించినవి కాకుండా రామోజీరావు గారి వ్యక్తిగత రాగద్వేషాలకు అనుగుణంగా ఒకరిని బురద చల్లటం, ఒకరిని పైకి లేపటం ఏదో జరిగేది. ఇవి అట్లా కాదు, జర్నలిస్టులు వాళ్ళ చేతికి అందిన అంశాలను పరిశోధించి వార్తలు మలచటం అనేది ఉదయంతోనే ప్రారంభమైందేమో తెలుగులో. అంతకుముందు ఎక్కడన్నా కొద్దిగా గొప్ప ఉంటే ఉండొచ్చు, కానీ ఇది ఒక ఉద్యమం లాగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది దాన్ని. నేను ఒక్కడే కాదు, చాలామంది రిపోర్టర్లు, మాడభూషి శ్రీధర్ గారు, ఇప్పుడు వార్త ఎడిటర్గా ఉన్న సాయిబాబా గారు, లేకపోతే విశాఖపట్నంలో రమణమూర్తి కొండపల్లి సీతారాం ఆయన ఇంటర్వ్యూ చేశారు. అద్భుతం సార్. అదైతే ఇంటర్వ్యూ చేశాడు. సో చిన్న చిన్న జర్నలిస్టులు కూడా పెద్ద పెద్ద కథనాలు రాసే అవకాశం ఉదయంతోనే కలిగింది ఎవరికైనా సరే. లేదు, సబ్ ఎడిటర్లు కూడా వ్యక్తిత్వంతో మంచి మంచి కథనాలు, వ్యాసాలు, ఆర్టికల్స్, కవితలు రాసే అవకాశం ఉదయంతోనే కలిగింది. ఈనాడు అటువంటి స్వేచ్ఛ ఎవరికి ఉండేది కాదు. కాకినాడలో నేను పనిచేసింది 18 నెలలు 1984 December 24 పేపర్ వస్తే 86 జూలై నాటికి నన్ను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయాలని దాసర్ గారు డిసైడ్ చేశారు. అంటే దాదాపు 18 నెలలు కాకినాడలో, లేదంటే ఒక 50-60 ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ని నేను పబ్లిష్ చేసి ఉంటా. ఒకటి కాదు, రెండు కాదు, అసలు ప్రతి 3 రోజులకి ఒక స్టోరీ. ఊపిరి ఆడేది కాదన్నమాట. పిఠాపురం పక్కనే నాగులపల్లి అని ఒక విలేజ్ ఉంది. నాగులపల్లి అందరూ రెడ్డి కమ్యూనిటీ, బాగా రిచ్. బుల్లెబ్బైరెడ్డి అని అక్కడ ఎమ్మెల్యే కూడా సంప్రమిల్లే చేశారు. నాగులపల్లిలోనే నేటివ్ ఏ బుల్లెబ్బైరెడ్డి గారు. చాలా డబ్బున్న ధనిక గ్రామం, కానీ ఆడపిల్ల 5 ఏళ్ళు పైబడిన అమ్మాయి పెళ్లి కాకుండా ఎవరు ఉండరు. అప్పుడు ఆ వయసుకే పెళ్లి చేసేసేవారా? బాల్య వివాహాలు అంతకంటే తక్కువ వయసుని అనేది మాక్సిమం వయసు. అసలు 5 ఏళ్ళు దాటి ఆడపిల్ల ఎవరు కనపడరు. మెళ్ళలో మంగళసూత్రం లేకుండా ఇసుకలో ఆడుకుంటూ ఉంటారు పిల్లలంతా కలిసి. అందరి మెళ్ళల్లోనూ మంగళసూత్రాలు ఉంటాయి చిన్న చిన్న పిల్లలు. అసలు మన పోనీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ లేకపోతే ఏదో గిరిజన గ్రామాలు తండావులు అట్లా ఏదన్నా ఆచారం అనుకుంటే అట్లా అనుకోవడానికి లేదు. అందరూ రెడ్లు. ఆ రోజుల్లో కలర్ టీవీలు ఉండేవి అందరి ఇళ్లలో, డాబాలు. సంపన్న గ్రామం, హెవీలీ రిచ్. కానీ అసలు 5 సంవత్సరాలు దాటితే ఇంకా ఆడపిల్లకి పెళ్ళి అయ్యేది కాదు. మగ పిల్లలు కూడా ఆడపిల్లలు కలిసి 3 పిల్లలే ఇసుకలో ఆడుకుంటూ ఉంటారు అన్నమాట. ఆ స్టోరీ రాస్తే భూమి బద్దలైపోయినంత సంచలనం రెస్పాన్స్ వచ్చింది. అసలు ఎక్కడెక్కడి నుంచో చెప్పడానికి వీల్లేదు. అది ఈ బుక్లో అది దొరకలేదు. ఆ కథనం దొరకలే. ఆ కథనం దొరకలేదు. అయితే రాస్తే చదివిన వాళ్ళు ఉన్నారు పిఠాపురంలో, వాళ్ళు ట్రై చేశారు ఆ కథనం కోసం నా తరఫున, కానీ వాళ్ళకి దొరకలే. అంటే ఏమైనా అంటే రాయుడు గారు, మీ కథనాలు కూడా మీరు దీనికంటే ముందు రాస్తూనే ఉందా కంటే ముందు మీరు ఒక శీర్షికతో తీసుకొచ్చారు, అది అంతే. అవును, శీర్షికతో తీసుకొచ్చిన వాటిలో ఉన్న కథనాలు కూడా మీకు ఉదయం దినపత్రికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
మీకు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ గ్రంథాలయంలో లేవు, కేవలం వేటపాలెం లైబ్రరీలోనే, ప్రకాశం జిల్లా చీరాల దగ్గర ఉన్న వేటపాలెం లైబ్రరీలోనే కొన్ని ఉన్నాయి. వాటి ద్వారానే మీకు మీ కథనాలు కూడా కొన్ని దొరికినాయి. అన్ని దొరకలా? అది ఏది దొరకలా? ఎస్పి నాయక్ గారు అనుకుంటున్నాను, లేదంటే నేను రాసిన తర్వాత ఆయన వచ్చి ఉంటారు జిల్లాకి. ఆయన వచ్చి రావడమే నాకు లోపలమే పడిపోయాడు. ఉదయం ఎక్కడో చదివి ఉంటాడు, ఎక్కడో కమిషనర్ కానీ ఎస్పీ కానీ ఇంకే జిల్లాలో ఉండి చదివి ఉంటాడు. సో కాకినాడ ఎస్పీగా రాగానే ఫస్ట్ నాగులపల్లిమే పడిపోయి అది ఎరాడికేట్ చేసేదాకా స్పెషల్ ఫోకస్ పెట్టాడు. మరి ఇప్పుడు ఆ ఆచారం ఉందో లేదో ఆఫ్టర్ 45 ఇయర్స్ నాకు తెలియదు కానీ అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు, అంటే యూత్లో ఉన్నవాళ్ళు, ఎంటర్ అవుతున్న వాళ్ళు, ఇప్పుడు మరి నాతో పాటే ఓల్డ్ ఏజ్ దగ్గరికి వచ్చేసి ఉంటారు కదా, వాళ్ళు అప్పుడప్పుడు ఇప్పుడు 40 ఇయర్స్ తర్వాత ఫోన్ చేసి బాగున్నారా సార్ అని అడుగుతూ ఉంటారు. అది ఒక గొప్ప స్టోరీ నేను రాసింది.